ఇచ్చేసాం నౌ యు కెన్ గెట్ అవుట్ ది వెలాసిటీ ఆఫ్ ది సౌండ్ ఇన్ ది ఎయిర్ ఇస్ ఈక్వల్ మహానవా మహానవా
న్యాయమూర్తి గారు న్యాయం కోసం తీర్పుల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసి చూసి జనంలో సహనం నశించిపోయింది న్యాయం అనేది న్యాయస్థాన గోడల మధ్య లా పుస్తకాల మధ్య కోర్టు మర్యాదల మధ్య మాటల గాలడీల మధ్య ఇరుక్కుపోయిందని జనం భావించిన రోజున ఇలాగే వీధుల్లోకి వస్తారు వీధుల్లోకి వచ్చి పోరాటాలు జరిపితే గానీ తమకు న్యాయం జరగదని భావిస్తారు దయచేసి కోర్టుల మీద నమ్మకం కలిగేలా చేయమని మనవి చేసుకుంటున్నాను కానీ మిస్టర్ శివ 1000 మంది నేరస్తులు తప్పించుకున్నా ఒక నిరపరాధికి శిక్ష పడకూడదు ఇది మన న్యాయశాస్త్ర మౌలిక సూత్రం కానీ ఆ సిద్ధాంతం ఎవరికి ఉపయోగపడుతుంది డబ్బున్న బడబడ నేరస్తులకి సాక్ష్యాలు తారుమారు చేయడానికి న్యాయం కంట్లో దుమ్ము కొట్టడానికి నువ్వు చెప్పేది నిజమే శివ చట్టంలోని ప్రతి లొసుగుని వాళ్ళు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు వాళ్ళని ఎదుర్కొని న్యాయం సాధించాలంటే ఏం చేయాలి బలహీనులంతా కలిసికట్టుగా పోరాడాలి సంఘటిత ప్రజా చైతన్యం ముందు ఏ శక్తి నిలవదు అదే చట్టాన్ని మారుస్తుంది అదే న్యాయాన్ని సాధిస్తుంది నీ ఆశయాలతో నువ్వు ముందుకెళ్ళు వ్యక్తిగతంగా నేను నిన్ను అభినందిస్తున్నాను యాండి నేను రానండి చంద్రాన్ని చూస్తే నాకు భయం మళ్ళీ ఏం మాట్లాడతాడో ఏమీ అండ మనం వెళ్ళను సంతోషిస్తారా హలో హలో రండి ఉండండి ఓ చిన్న జోక్ చేద్దాం వసంత ఎవరొచ్చారో చూడు నీ చిన్నప్పటి ఫ్రెండ్ చాలా దూరం నుంచి వచ్చింది గీత అవును చాలా దూరం నుంచి ఆ ఇంటి నుంచి ఇంటి దాకా జోక్ నా మీదేనా గీత అవి పెట్టుకెళ్ళిపోదావా మాఫ్ కేజీ వసంత ఇది నీకు ఇవి నీకు మల్లె పువ్వులు మిఠాయిలు వసంత వీళ్ళిద్దరు మనకేదో ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టున్నారే ఏదైనా గుడ్ న్యూసా ఏం గీత అవును చాలా గుడ్ న్యూస్ జగన్ వాళ్ళు దొరికిపోయారు దొరకలేదు నువ్వే పట్టుకున్నావు అవునా అరే నీకెలా తెలుసు ఒరేయ్ ప్రాణాలకు తెగించి నువ్వు న్యాయం కోసం పోరాడుతుంటే నేను కనీసం ఇన్ఫర్మేషన్ అయినా సంపాదించలేనా ఎనీహో రేపటితో కేసు ముగిసినట్టే ఆప్కా వైవాహిక జీవన్ సుందర్ హై నీకు హిందీ వచ్చిన మాకు బాగా తెలుసు వాళ్ళని విసికించుకో పద అచ్చా హం చల్తే హై గుడ్ నైట్ గుడ్ నైట్ వాళ్ళొచ్చారు ఇవిచ్చారు మళ్ళీ మన మొదటి రాత్రిని గుర్తు చేశారు కదా నాకెందుకో నువ్వు మొదటి రాత్రి కంటే చాలా అందంగా సెక్సీగా కనిపిస్తున్నావు నీ మీద మోచపడ్డంలో తప్పే ఉంది ఆ నలుగురు పాప ఎంతో భవిష్యత్తు నా నలుగురికి శిక్ష పడబోతుంది నాకు చాలా బాధగా ఉంది నీకు ఇంకా బాధగా ఉండాలిగా ఎంతైనా ఆ సంబంధం కదా ఇష్టం లేదా మరో రోజు నలుగురు కలిసి ముద్దు పెట్టాను అప్పుడు ఇష్టమైందా ఇష్టమయ్యే ఉంటుంది ఆడదానికి ఇష్టం లేనప్పుడు ఒక్కరు కానీ నలుగురు కానీ ఏం చేయగలరు నీకు ఇష్టమయ్యే ఉంటుంది పైగా వాళ్ళు నాకంటే బలవంతుడు నాకంటే అంతగాడు కదా మొట్టమొదట మొగుడు సంసారం సంప్రదాయం అని భయపడిపోయి ఉంటాం ఆ తర్వాత వెళ్ళి వెళ్ళిగా రొంగిపోయి వాళ్ళు చూపించే కొత్త కొత్త లోకాల్లోకి వెళ్ళిపోయి ఉంటాం కదా వసంత బాగా గుర్తు తెచ్చుకో వాళ్ళ తల్లిటో ఒక్కసారి కదా లేక పొద్దుకోడు చెప్పరా